మన సంస్కృతి సాంప్రదాయాలు దెబ్బ తీసే విధంగా ఈ షో ఉంది అని మీరు అనొచ్చు కానీ ఒక బ్రోతలోసుతో ఎందుకు పోల్చే ఇప్పుడు అలా అంటేనే మంచి కాదు వస్తుందా నేను చెప్పక్కర్లే నువ్వు కూడా చెప్తావు ఒక ఇంట్లో యువత యువకులకైనా పది మంది ఉంటే ఒక వన్ వీక్ తర్వాత నువ్వే వెంటావు అన్నమాట ఏం జరుగుతాయి లోపల ఏం చేస్తారో మీరు అని చెప్పి నువ్వే పెడతావు ఏమాత్రం ఉంటే ఒక ఆఫీస్ లో పొద్దు నుంచి వెళ్ళి సాయంత్రం వరకు ఆడవాళ్ళు మగవాళ్ళు అంతా కలిసి పనిచేస్తుంటారు కదా మళ్ళీ సాయంత్రం ఇంటికి ఒక రోజు ఒక రోజు పదిహేను గంట కాదు నూట నాలుగు రోజులు నూట నాలుగు రోజులు ముప్పై ప్రభుత్వ కాలంలో ముప్పై మీ ఊర్లో పోయి బయట తెలియనటువంటి యువత యువకులను తీసుకెళ్ళి మీ ఇంట్లో పడేసి పెట్టండి రాత్రి మొదలు అక్కడే ఉండేయండి మీ ఊరంతా నేను ఎట్ట గొప్ప లేకపోతే చూసుకో నేను మానం తీసేస్తాను ఏరా మీ ఇంట్లో మీరు ఏం చేస్తున్నారు అని చెప్పండి అందరినీ నాది కాదండి నువ్వు చూడు చేనం తీస్తా లేదు చూడు నువ్వు మీ ఇంట్లో తీసుకెళ్ళి పెట్టుకో నువ్వు మీరు ఇంట్లో ఉండబాకండి తాళవయలు వచ్చేసేయండి పది రోజుల తర్వాత ఏం మాట్లాడతారో తెలుసుకో లేదా ఈ టౌన్లోనే ఈ మాలాజీ కాలనీలోనే ఒక ఇల్లు మంచి ఇల్లు తీసుకో దానిలో పది మందిని పెట్టి నువ్వు పది రోజుల తర్వాత నీ చుట్టుపక్కల నేను ఏమంటారు కనుకో నిన్ను ఎట్ట ట్రీట్ చేస్తారు కనుక్కో అప్పుడు 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 చెప్పిన దగ్గర వచ్చి అప్పుడు తెలుసుంది నీకు మొత్తం మీద బిగ్ బాస్ హౌస్ని బ్రోతల హౌస్ అంటారనమాట నైతికంగా చెడిపోయేటువంటి స్థలాలను ఏదని అంటాం ఓకే నువ్వు మంచి ఉత్పత్తి కల్పించు సందేశం కల్పించు మంచి మంచి అటెండ్ నాకు చేస్తా మరో ప్రపంచం తీసాడు సినిమా అద్భుతమైన సినిమా తీసాడు మరి అట్లాంటి మంచి పనులు చేసేది చేయకుండా ఇట్లాంటి చెడు పనులు చేస్తున్నావు అని చెప్తాను ఇప్పుడు మన గుంటూరు జిల్లా అమ్మాయి అమెరికాలో అంటూ రోదస్లోకి వెళ్ళారు కదా రోదస్లోకే అవును ఆ అమ్మాయిని అతను భుజాల మీద ఎత్తుకున్నాడు అవును అది తప్ప రైటా ఆమెను భుజాత్ కూడా కాదు బాబురి మంచి పడగొట్టినప్పుడు ఈ ఆమె ఉంది బీజేపీ ఆమె కూడా మురళీమోహన్ చూసి భుజం ఎక్కి తిరిగింది తప్పలేదే అదే పొలిటికల్ యూపెట్ అది అది వచ్చి ఇప్పుడు ఆ ఎమోషన్లో ఆ మురళీమోహన్ చూసి భుజం ఎక్కి ఆయన మంత్రిగా ఉందండి ఆమె పేరు మర్చిపోయాను అది దట్ ఇస్ ఒక పొలిటికల్ ఎమోషన్స్ వచ్చినప్పుడు చూస్తున్న పనులు అవి ఓపెన్ అయి చూస్తున్నారు పబ్లిక్గా నాలుగు గోళ్ల మధ్య కాదు ఓపెన్ చేస్తున్నాను దానికను నువ్వు నాలుగు గోడల మధ్య జరిగే దానికన్నా నువ్వు పోలుస్తావా పది నిమిషాలు వచ్చే రియాక్షన్ కి నూట రోజులు మరియు ఒక ఇంట్లో పడి ఉంటే దాని పోలుస్తావా అదే సార్ ఆ హౌస్లో నాలుగు గోడల మధ్య వాళ్ళు భుజాలు ఎక్కుతున్నారు ఇంకోటి చేస్తున్నారని మీకేమో సమాచారం ఉందా మీ దగ్గర వీడియో ఇప్పుడు ఒక ఒక ఇంట్లో నాగరాజు నాగరాజు పెళ్ళంగానే ఒక ఆమెతో నాగరాజు ఆడగానే ఒక పది రోజులు ఉంటే బయట ఏమంటారో చెప్పండి దాన్ని బట్టి నేను ఒక్కసారి తీసుకుంటాను ఊహించుకుంటే వాళ్ళు అంటే సమాజం మొత్తం సమాజం మొత్తం చెడిపోయింది మీరు ఒక్కళ్ళే మంచి వాళ్ళ ఒక ఒక కొంపలబడి ఉండేవాళ్ళు నూరు పది మంది వాళ్ళు వాళ్ళే మంచి వాళ్ళు ఊరంతా చెడదా మీరు అట్లా నేను మాత్రం మంచు బిగ్ బాస్ హౌస్ సెట్ అది అని మీరు అట్లా అది మంచి షోలు అందరూ ఇప్పుడు మీ ఆఫీస్ కదా మరి ఒక పది మంది అమ్మాయిలు అబ్బాయిలు తీసుకెళ్ళి మడేసి పెట్టు ఆఫీస్ కదా కాదు రకాలేం కదా ఏం కాయమని గేమ్ అనేది పవిత్రమైనటువంటి ఆట దానిలో యువతి యువకులు దానిలో పార్టిసిపేట్ చేస్తుంటే అనేక పద్ధతుల్లో మార్పులు వస్తాయి అది ప్రజా సమాజానికి ఉపయోగపడే గేమ్ అది ఇదేంటండి నైతికంగా చెడిపోయే గేమ్ ఇది అది గేమ్ అంటారా అది ఆట ఏమాట పనికి ఆట బోగస్ ఆట ఒక నూట నాలుగు రోజులు అందరూ కూడా అన్నిటికీ అంటే సమాజం దూరంగా ఒక ఇంట్లో ఉంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది వాళ్ళు ఎంత నిగ్రహంగా ఉంటారు ఎలా ఉంటారు ఒక మనిషి అనేది ఒక చూడ్డానికి కూడా ఒక గేమ్ అనుకోవచ్చు ఏంటండి మనం కూడా కొంపలో ఉన్నామండి అండి మన ఫ్యామిలీస్ అండి మనం పాశ్చాత్య దేశాల్లాగా పద్దెనిమిది బయట పోవడం లే ఇంట్లో ఉంటున్నాం ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి మన కుటుంబంలో మనకు లేనిటువంటి కల్చరు ఆ పనికిమాలని ఆ బ్రోతల హౌస్ వస్తాయండి ఏం చెప్తారు మీరు దానికి సంబంధం కూడా పనికిమాలని బ్రోతల హోసా అంతే ఇప్పుడు ఎప్పుడైతే కుటుంబాలకు సంబంధం లేకుండా సంబంధ పరిచయాలు లేకుండా ఒక ఇంట్లో నూట నాలుగు రోజులు ఉన్నారంటే దాన్ని ఇంకొక మించి మాట అందరండి నేను ఓపెన్గా అడిగాను మీకు లోపల ఉంటుంది బయట చెప్పాలి అంతే బయట చెప్పాను అంత అక్కడికి వెళ్ళిన వారు కూడా అంత ఒక కుటుంబమలా ఇంట్లో ఉన్నారు అనుకోవచ్చు కదా ఎట్ట ఉంటారండి ఎందుకు మీరు ఇది చేస్తున్నారు అందరూ కూడా అన్న చెల్లల లాగును కుటుంబమలాగును తమ్ముడు లాగు అన్న చెల్లెలా లాగు కదా కృత్రిమ పరమైనటువంటివి చూడబా చెబబాకండి ఉంటే ఇదే చేసుకోండి ఓపెన్ కిటిలల్లో ఉన్నాయి ఇదే మహాడ్కోండి దానికి ఎందుకు పోవాలండి అది పెద్ద గేమ్ డబుల్ వస్తాయి గేమ్ లో గెలిస్తే డబుల్ వస్తాయి అదే చెప్పు పైసా పరమాత్మ డబుల్ కోసం ఏ గడ్డం తింటావా డబ్బుల కోసం ఇంట్లో అడవి కూర్చుంటావా ఒకొక్కరు గేమ్ ఆడండి ఇడ్ ఆడుకోండి చెడు ఆడుకోండి టెన్నిస్ ఆడుకోండి క్రికెట్ ఆడుకోండి డ్రామాలు వేయండి ఇప్పుడు ఓపెన్గా ఏ ప్రతి ఊర్లోనూ కళాక్షేత్రాలు ఉన్నాయి పోయి కళాక్షేత్ర డాన్స్ వేయండి జనాలు మెప్పించండి దానిలో పోయి కూర్చుంటే రకరకాల మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్ ఐ డ్రీమ్స్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్ డూ సబ్స్క్రైబ్